అక్రమాలకు అన్నిటికి వెనకున్నది డబ్బు డబ్బంటే మీరు మీరంటే డబ్బు సర్లే పడుకో నీకు తెలుసా తెలుసు మీ పెట్టుబడికి అది కోరే రాబడికి ఆ రాబడి కోసం జరిగే దోపిడీకి అంతిమ యాత్రే ఆ ఊరేగింపు ఒక సారా వ్యాపారి ఒక రాజకీయ వ్యాపారి మీ పెట్టుబడిని కాపాడడానికి మీ లాభాల్ని పెంచడానికి ఆడవాళ్ల శీలాన్ని అమాయక ప్రజల జీవితాల్ని బలి తీసుకున్నారు ఆ బలి పశువులదే ఆ ఊరేగింపు మీరింత దారుణానికి ఒడిగడతారని ఇంత రాక్షసులవుతారని నేను ఊహించలేదు ఇది నా ఆశకు ఆఖరి దెబ్బ మీరు మళ్లీ ఏనాటికైనా మనిషి అవుతారన్న ఆశతో నోట్ల కట్టలతో కట్టిన ఈ అందమైన జైల్లో మనిషిని యంత్రంగా మార్చే ఈ ఫ్యాక్టరీలో ఇన్నాళ్లు పడున్నాను ఆ ఆశ ఈనాటితో నశించింది రుక్మిణి నువ్వు ఆ దరిద్రుని కూటిలేని వ్యర్థాన్ని వెనకేసుకుని నేను ప్రేమించింది పెళ్లి చేసుకుంది ఒక దరిద్రుణ్ణి ఒక్కసారి వెనక తిరిగి ఆలోచించండి మీరెక్కడి నుంచి వచ్చారు మన జీవితం ఎక్కడ ప్రారంభమైంది డబ్బు లేకపోవడం కాదండి మనసు లేకపోవడం మహాదరిద్రం డబ్బు సంపాదించొచ్చు కానీ అది చంపేస్తే మనసును మాత్రం మళ్లీ సంపాదించుకోలేం ఆల్ రైట్ నేను మనిషిని కాను దరిద్రుని రాక్షసుని ఇక నువ్వు నాతో కాపురం చేయలేవు వెళ్ళు నీ ఇష్టం వెళ్తాను మళ్లీ మీరు మనిషి అయినాడే తిరిగి వస్తాను వెళ్తున్నాను మమ్మీ మమ్మీ నేను నీ తట వస్తాను బేబీ 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 నువ్వు నా దగ్గర ఉండు బేబీ Baby. Thank you.
స్త్రీజాతికి ఏ పిల్లలకు ఏ తల్లులకు మీరు ద్రోహం చేశారో వాళ్లే. ఆ మహిళా సైన్యమే సముద్రంలో ఉప్పొంగొచ్చింది. చూడరా, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. ఇది ప్రజల కోర్టు. ఇక్కడ ప్రజలే న్యాయ నిర్ణేతలు. మిమ్మల్ని శిక్షించేది వాళ్లే. అవునరా, ప్రజారాజ్యానికి ప్రారంభం ఇది, ప్రజాప్రభుత్వానికి నాంది ఇది. ఏమ్మా, తీర్పు మీరే చెప్పండి. వీడికి ఎలాంటి శిక్ష విధించాలో మీరే చెప్పండి. మరణశిక్ష, మరణశిక్ష. ఉత్త మరణ శిక్ష కాదు, ముక్కలు ముక్కలుగా నరికి చంపేయాలి. చిత్త కొట్టి చిత్రహత్య చంపాలి. ఉరి శిక్ష వేస్తే ఉరి వేసేవాడు ఒకడు ఉండాలి. ఆ పని నేను చేస్తాను. స్త్రీలోకం ప్రతినిధిగా నాకు అవకాశం ఇవ్వండి, అనుమతి ఇవ్వండి. ఈ స్వామి కాదు కదా, దేశంలో ఉన్న స్వాములందరూ కలిసి వచ్చిన మన రక్షించలేరు. ఎందుకంటే ఏ ప్రజలకైతే మనం కల్తీ సారా సప్లై చేశామో అదే ఇది. ఎంత పని చేశావురా నిన్ను, నేను చెప్తాను. ఆ శ్రమ మీకు అక్కర్లేదు. మీకు దీనబంధుకి సేవలు చేసి నేను పాపాత్ముడిని అయ్యాను. జనం నన్ను వదలరు, అందుకే నేను ఇది తాగుతున్నాను. తెలుగుకు ఉదయం సాయం లేదు, జీవికి జననం మరణం లేదు. కాలిపోయినా వెలుగై ఉంటావు, నివురు మిగిలిన పూవై పూస్తావు. వెలుగై పూవై జీవితమర్పించు, జీవితమర్పించు ఆర్పణలో ప్రతి జీవుడు ఒక సూర్యుడు, ప్రతి జీవుడు ఒక సూర్యుడు. చీకటి దీపాల్లో జీసస్ సిలువను మోస్తున్నాడు.
అలసిన కన్నుల ఆకలి బాష్పాలో బాపు అహింస అంటున్నాడు రఘుపతి రాఘవ రాజా రామ పతిత పావన సీతారాం రఘుపతి రాఘవ రాజా రామ పతిత పావన సీతారాం ఆ శిలువను మోస్తూ అహింస కాస్తూ మరణిస్తే నీ మరణం మరణం కాదు అది ఆశా కిరణం అది ఆశా కిరణం ప్రతి జీవుడు ఒక సూర్యుడు ప్రతి జీవుడు ఒక సూర్యుడు